కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయిని అని గౌరవ శాసనసభ్యులు అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలోని హైస్కూల్ హాల్లో 67 కళ్యాణ లక్ష్మి, 5 షాదీ ముబారక్, మొత్తం 72 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు లేవని, పేదింటి ఆడబిడ్డలను కన్న తల్లిదండ్రులు పడే బాధలు తెలిసి సీఎం కేసీఆర్ ఈ పథకాలు ప్రవేశపెట్టారని, వారు ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వరి, జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ వెంకట్రెడ్డి, ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్, వైస్ ఎంపీపీ మంజుల నాయక్, చేగూర్ పీఎస్సీఎస్ చైర్మన్ అశోక్ మేకగూడ, పీఎస్సీఎస్ చైర్మన్ మంజులరెడ్డి, రంగారెడ్డి జిల్లా సర్పంచ్లు, సంఘం అధ్యక్షుడు వెంకట్రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ మండల అధ్యక్షులు పద్మారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.